నమస్తే శంకరి మేడం ఉషా చాలా మంది మనీని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ మన మనసుకి ఏవైతే నెగిటివ్ ఆలోచనలు కానివ్వండి మనం చేయలేమేమో అన్న భయం కానివ్వండి స్ట్రెస్కి సంబంధించి కానివ్వండి వచ్చినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు సో చాలా ఫార్ములాస్ మనం చెప్తూ ఉంటాం స్విచ్ వర్డ్స్ రూపాన అఫర్మేషన్స్ రూపాన వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నా ఫస్ట్ మనసు స్థిమితంగా ఉండాలన్నా అసలు ఏ విధంగా అంటారు నిజంగానే ఉషా చాలా మంది ఏంటంటే మనసు బాగాలేదండి అసలు మనసు పెట్టలేకపోతున్నాం ఏ పని చేయాలన్నా కూడా వర్కౌట్ అవ్వట్లేదు మనసు సహకరించట్లేదు నిజంగా అవుతుందా లేదా ఇలాంటి నెగిటివ్ థింకింగ్లో చాలామంది ఉంటారు అసలు ఈ మనసు అనేది ఏంటి అనేది మనం చూసుకుంటే దానికి మనం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనసు బాగుంటే ఏ పనైనా మనం చకచకా చేసేస్తాము కదా అది సంతోషంగాని సంతోషంగా ఉంటే ఇంకా వర్క్ తొందరగా అవుతుంది సో ఈ మనసు అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ మేనేజ్ ద మూడ్ మన మూడ్ని కంట్రోల్ చేస్తుంది కదా అండ్ మనకున్నటువంటి యాటిట్యూడ్ని చేంజ్ చేస్తుంది ఒకళ్ళ మీద మనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఒకరి మీద ఉంటే వాటిని తీసేస్తుంది నెక్స్ట్ నాన్ కాంట్రవర్షియల్గా వెళ్తుంది స్ట్రెస్ని రిలీఫ్ చేస్తుంది సో ఇవన్నీ కలిగి ఉంటుంది కాబట్టే ఆ మనసుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తామని ఎప్పుడు కూడా మనసుని ప్రశాంతత పెట్టుకుంటేనే అప్పుడే మనకి ఏ టెక్నిక్ అయినా వర్కౌట్ అవుతుంది మనసు దాని మీద లగ్నం చేయాలి అని అంటే ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మాలి నిన్ను నువ్వు నమ్ముకుంటేనే నిన్ను నీ మీద నీ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడు నీ మనసు నీ ఆధీనంలోకి వస్తుంది ఎస్ నేను ఇది చెయ్యగలను అని గట్టిగా నువ్వు చెప్పినప్పుడు నీ మనసు దానికి స్పందించగలగాలి మనం ఎప్పుడు చెప్తుంటాం త్రీ థింగ్స్ మనసు బుద్ధి శరీరం అంటే ఏ ఒక్కటి కూడా కోఆపరేట్ చేయకపోయినా మనం అనుకున్న టెక్నిక్ వర్కౌట్ కాదు అందుకే మన మనసుకు మనం రోజు కృతజ్ఞత చెప్పాలి నాకు అనుకూలంగా అంటే నన్ను మంచి స్థితిలో ఉంచినందుకు నా మనసుకు శతకోటి కృతజ్ఞతలు యు మస్ట్ బి వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ద హార్ట్ రోజు మన మనసు మంచిగా ఆలోచించినందుకు కృతజ్ఞత మంచి ఆలోచనలు తెచ్చినందుకు కృతజ్ఞత మన మనసులో ఉన్నటువంటి చిన్న చిన్న అరమరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి మంచి మార్గంలో నడిపించడానికి మన మనసే ఏదైనా అండ్ ఎందుకంటే అది చంచలంగా ఉంటుంది సో దానిని కరెక్ట్ వేలో తీసుకురావాలంటే కృతజ్ఞత అనే టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది సో మనసుకి మనం ఎంత కృతజ్ఞత చెప్తామో తనకు అనుకూలంగా అంటే మనకు అనుకూలంగా మన మనసుకు నచ్చినట్టుగా ఎప్పుడు కూడా ఏ పనైనా చేయండి ఏ ఎలాంటి వర్క్ అయినా చేయండి కానీ మనసును నొప్పించి మాత్రం చేయకండి ఓకే మన మనసును ఎప్పుడైతే నొప్పిస్తామో మనం ఆ పని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ కాదు ఓకే మనసు సంతోషపడే పని అంటే అది నీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి నీలో సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు మనసు సంబరపడుతుంది ఇది నాకు చాలా బాగుందండి ఆ బాగుందండి అని అన్నప్పుడు నీ మనసులో కొంత సంతోషం అనేది కలుగుతుంది కొంత ఎనర్జీ అనేది నీకు బూస్టప్ అవుతుంది ఎప్పుడైతే ఆ పర్వాలేదులేండి అని అన్నాం అనుకోండి ఆ పర్వాలేదు అనే దాంట్లో డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది అనమాట కాబట్టి మనం ఎప్పుడూ కూడా మంచి మూడ్లో ఉండాలి మంచిని చూడాలి మనము అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేసేటప్పుడు నాలో ఉన్న ఈర్షా ద్వేషాలను తొలగిస్తున్నాను ఈర్షా ద్వేషాలంటే కాన్ఫ్లిక్ట్స్ ఎలాంటివన్న ఉన్నప్పుడు కానీ పక్కవాడిని నెగిటివ్గా చూడటం కానీ ఇలాంటివి మనం మానేసామనుకోండి అనుకోండి మనలో ప్రేమ అనేది కలుగుతుంది భావం అనేది కలుగుతుంది ఈర్ష్య ద్వేషాలు ఎప్పుడైతే పోతాయో మనం అవతల వ్యక్తిని ఓపెన్గా చూడగలుగుతాం వాడు చెప్పింది వినగలుగుతాం సో ఇలాంటివి చేసినప్పుడు మనల్ని మనము కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు మన మనసు మన అధీనంలో ఉంటుంది సో అందుకే మనసు ఆధీనంలో ఉండి మనం టెక్నిక్ చేయాలి అని అంటే మనం అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి దీనికి ఎక్కువగా మనం గ్రీన్ కలర్ వస్తువులు వాడటం కానీ ఆకుకూరలు ఎక్కువ తినడం కానీ లేకపోతే సీడ్ మంత్ర హార్ట్ చక్ర సంబంధించినటువంటి సీడ్ మంత్ర ఒకటి ఉంటుంది ఓకే ఎం అనేటటువంటి సీడ్ మంత్ర ఉంటుంది దాన్ని ఎక్కువగా చాంచ్ చేయడం వల్ల కూడా మన మనసును మన ఆధీనంలో పెట్టుకోవచ్చు ఎందుకంటే ప్రతిదీ మనసు మీదనే ఎఫెక్ట్ ఉంటాయి ఆ మనసు చక్కగా ఉన్నప్పుడే మనం ఏ ఏ టెక్నిక్ అయినా చేయండి ఆ టెక్నిక్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఓకే సో ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ ఏంటంటే ప్యూర్గా మన మనసుకి సంబంధించి సో మార్నింగ్ మీరు ఫైవ్ ఏఎం ప్రేయర్ ఆల్రెడీ మనం చెప్పండి ఆ ఫైవ్ ఏఎం ప్రేయంలోనే ఆ ప్రేయర్ అయిపోతుంది అని అన్నటప్పుడు యు జస్ట్ కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్ ఓకే నేను విశ్వాన్ని మనస్ఫూర్తిగా నా మనసులో ఉన్న భావాలను తెలియచేస్తూ నా మనసులో ఉన్న కోరికను నెరవేర్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాను అంటే నీ మనసును ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నావు నీ మనసుకు ఎంత కృతజ్ఞత చెప్తున్నావు నీ మనసుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నువ్వు అక్కడ అది విశ్వానికి తెలియచేసినప్పుడు నీ కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఓకే జస్ట్ ఒక్క ఎఫర్మేషన్ నేను మనస్ఫూర్తిగా విశ్వాన్ని విశ్వసిస్తూ నా మనసులోని న్యాయమైన కోరికను తక్షణమే నెరవేర్చినందుకు విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సో అంటే యు ఆర్ గివింగ్ ద మోర్ ఇంపార్టెన్స్ విశ్వానికి నువ్వు చెప్తున్నావు మనస్ఫూర్తిగా నువ్వు నీ బాధని కానీ నీ సంతోషాన్ని కానీ నీ కోరికను కానీ విశ్వానికి తెలియచేస్తున్నావు కాబట్టి యూనివర్స్కి చెప్తున్నావు ఖచ్చితంగా అది నీకు నెరవేర్తుంది అందుకనే మనసుకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి పై పైన మనం ఎంత చేసినా అది కాదు మనస్ఫూర్తిగా ఎవరికైనా సరే ఏదైనా హెల్ప్ చేసినా ఒక మాట మాట్లాడినా కానీ మనస్ఫూర్తిగా నువ్వు ఇచ్చిన ప్రతీది కూడా నీకు ఎనర్జీ బూస్ట్ అయిపోతుంది నువ్వు మనీ ఖర్చు పెట్టు మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టు ఒక వస్తువుని కొనుక్కో మనస్ఫూర్తిగా కొనుక్కో ఒక మాట మాట్లాడు మనస్ఫూర్తిగా మాట్లాడు నువ్వు తినేది పచ్చడన్నం తిను మనస్ఫూర్తిగా తిను ఇట్ విల్ గివ్ యూ ద ఎనర్జీ నీకు పాజిటివ్ ఎనర్జీ రావాలి అన్న అని అనుకుంటే మనస్సుని సాటిస్ఫై చేయాలి మనసుకు ఎప్పుడైతే కృతజ్ఞతను తెలియచేస్తావు ఇట్ ఈక్వల్ టు పాజిటివ్ ఎనర్జీ బా ఖచ్చితంగా అది పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేస్తుంది వెంటనే ఇస్తుంది నీకు ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు బికాజ్ యూఆర్ హార్ట్ సాటిస్ఫైడ్ నువ్వు ఏం చేసావో దానికి అది సాటిస్ఫై అయింది కాబట్టి నీకు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నీకు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మనసుకి అంత వాల్యూ ఉంటుంది సో ఈ ఒక్క ఎఫర్మేషన్ ద్వారా చాలా పొందచ్చు నేనైతే చాలా పొందాను థ్యాంక్ యూ సో మచ్ శంకరి మేడం చెప్తుంటేనే వినడానికి చాలా హాయిగా ఉంది సో చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు పర్సనల్గా వన్ ఆన్ వన్ సెషన్స్ తీసుకుంటాము ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి మాకున్న సమస్యలని బట్టి మేము కొంత అఫర్మేషన్ కానివ్వండి మెడిటేషన్ కానివ్వండి వర్క్షాప్స్ కానివ్వండి చేయాలనుకుంటున్నాం మీతో కలిసి అని అడుగుతూ ఉంటారు అలా ఏమైనా మన దగ్గర వర్క్షాప్స్ ఆర్ ఆఫ్లైన్ సెషన్స్ ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది అంటారా వన్ అయితే ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది అవి కాకుండా క్లాసెస్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ యాక్చువల్గా ఈ ఫిఫ్త్ అంటే సెప్టెంబర్ ఫిఫ్త్న యద్భావంత అద్భావతి క్లాస్ ఒకటే స్టార్ట్ అవుతుంది అంటే యాక్చువల్గా వరకు మనం ఏంటంటే టెక్నిక్స్ మాత్రమే చెప్పం కానీ ఇప్పుడు ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్ మీదనే వర్క్ చేయాలి అని అనుకుంటున్నాం ఓకే అసలు ఈ సబ్కాన్షియస్ మైండ్ యొక్క హావభావాలు ఎలాంటివి దానిని మనం ఏ విధంగా వర్క్ చేస్తే మన ఆధీనంలోకి ఉంటుంది అది మనం ఎంతవరకు దానిని మన ఆధీనంలో పెట్టుకోగలం మన మనసుని మన ఆధీనంలోకి ఎలా తెచ్చుకోవాలి మన సబ్కాన్షియస్ మైండ్ని ఎలా తెచ్చుకోవాలి దాని ద్వారా మన వర్క్ని ఎలా చేసుకోవాలి ఇప్పటివరకు ఏంటంటే టెక్నిక్స్ చెప్పాము టెక్నిక్స్ వర్కౌట్ అయినాయి అది కూడా సబ్కాన్షియస్ మైండ్ యూస్ చేసి కానీ ఇంకొంచెం డీప్గా మన సబ్కాన్షియస్ మైండ్తో మనం ఎలా వర్క్ చేయాలి అనేవి ఈసారి మాత్రం ఎద్భావంత ఎద్భావతి క్లాస్లోని ఖచ్చితంగా ఉంటాయి ఇది డైలీ టూ క్లాసెస్ ఉంటాయి అంటే ఎవరికి ఏ సెషన్ కావాలంటే అందుసెస్ తీసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీన్ టు నైన్ ఒకటి టెన్ ట్వంటీ టు లెవెన్ ఒకటి ఓకే ఈ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీ డేస్ కోర్స్ ఇది ఓకే థ్యాంక్ యూ మ్యామ్ యూ థ్యాంక్ యూ